Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆదేశాలు సరే, ఆచరణలో సాధ్యమేనా? పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయంగా తమ ప్రత్యర్థులను హెచ్చరించే సందర్భాలు, ఇబ్బంది పెట్టే సందర్భాలు ఇవాల్టి రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. ఆ క్రమంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వారి ప్రత్యర్థి పార్టీకి సంబంధించి కొంచెం దూకుడుగా వ్యవహరించే వారినా వారి మీద రౌడీ షీట్లు తెరవడం, తద్వారా వారిని కట్టడి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్న మాటలు ఈ విషయంలో గొప్పగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయం కక్ష సాధింపులు లేని ఆశావహ వాతావరణంలో సాగుతుందేమో అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే, 2 రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడి అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులను సమీక్షించారు. 1 నెలలోగా అభివృద్ధి కనిపించాలని పురమాయించారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారాలలో ఆయన పోలీస్ అధికారులకు అనేక ఆదేశాలు చేశారు. ఆయన కుప్పం అధికారులతో సమావేశంలో చెప్పిన మాటలే అయినప్పటికీ, ముఖ్యమంత్రి కావడం వల్ల ఆ మాటలు యావత్ రాష్ట్రానికి కూడా అన్వయిస్తాయనే అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాజకీయ ప్రేరేపితంగా తెరవబడిన రౌడీ షీట్లు, అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన పోలీసులను పురమాయించారు. సాధారణంగా ఏ పార్టీ అధికారులకు వచ్చినా ముందు ఈ పని చేస్తూ ఉంటుంది. అందులో వింతేమీ లేదు. అయితే చంద్రబాబు మాత్రం కూటమి పాలనలో ఎవరిపైనా అనవసరంగా కేసులు పెట్టొద్దు, రౌడీ షీట్లు తెరవద్దు అని ఆదేశించారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రిని అభినందించాలి. అయితే చంద్రబాబు నాయుడు మాటల్లోని స్ఫూర్తి బాగానే ఉంది, కానీ ఆచరణలో అలాగే అమలవుతుందా అనేది పెద్ద సందేహం. ఎందుకంటే కూటమి ఘన విజయం సాధించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి మీద దాడులు, విధ్వంసాలు పెరిగాయి. పోలీసుల మద్దతుతో అధికార పార్టీ వారు వీటిని రివర్స్లో తెలుగుదేశం పార్టీపై జరిగిన దాడులుగా లేదా ఘర్షణలుగా ప్రచారం చేస్తున్నారు. కొత్తగా రౌడీ షీట్లు తెరవద్దు అంటూ చంద్రబాబు చెప్పిన మాట శాంతి భద్రతల పరంగా మంచి వాతావరణానికి చిహ్నం. కానీ తెలుగుదేశం పార్టీ ప్రేరేపితంగా వైసీపీ వారి మీద కక్ష సాధింపు రౌడీ షీట్లు పెట్టకుండా ఉంటారా అనేది పలువురిలోని భయం. ఆచరణలో చంద్రబాబు మాటలు అమలైతేనే రాష్ట్రంలో మంచి సుహృద్భావ వాతావరణం ఉంటుందని, అలా కాకుండా మాటలు ఒక రకంగా, చేతలు మరో రకంగా ఉంటే కక్షలు, కార్పణ్యాలు ఎప్పటికీ పెచ్చరిల్లుతూనే ఉంటాయని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.